అంటే జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉంది, నెక్స్ట్ అధికారంలోకి వస్తుందంటారా? కంపల్సరీగా జగన్ గారికి మళ్ళీ గెలుస్తారు. జగన్ గారి ప్రభుత్వం చాలా బాగుంది, ఎందుకంటే పేదలకు ఆయన బాగా సహకరించారు. ఆయన ఇచ్చిన మాట తప్పకుండా మాటకు నిలబడ్డారు. ప్రతి ఒక్కరికి పక్షపాతం లేకుండా అన్ని పథకాలు అందించారు. ఒకరి దగ్గరికి వెళ్ళి ఒకరిని అడగాలి, ఒకరు తెచ్చుకోవాలని ఎవరికీ లేదు. గ్రామాల్లో, పల్లెటూర్లో, పట్టణాల్లో కానీ ఎక్కడైనా సరే ఇళ్లలో కూర్చుంటే మనకు అన్ని పథకాలు కూడా వాలంటీర్స్ ద్వారా ఇంట్లోకి వచ్చి పంపించాడు. ఆయన అన్నాడు, మాట ప్రకారం ఆయన నిలబడ్డాడు. అందుకనే ఆయన 100% బాగా చేశాడు పని. మరి ఆయన కూడా తిడుతున్నారు, సైకో రౌడీ అని చెప్పేసి అపోజిషన్ వాళ్ళు మాట్లాడుతున్నారు కదండి. అవన్నీ కామనే నాన్న, ప్రతిపక్షం అన్న వాళ్ళు ఏదో ఒకటి ఏంటంటే ఒక చూసుకోవాలి, ఒకటి చూసుకుని దాని మీద సబ్జెక్ట్ మీద రావాలి. ఎందుకంటే వాళ్ళు డైరెక్టర్గా రాలేరు కదా. గతంలో ఎవరికన్నా ఏమన్నా చేస్తుంటే మేము పలానా వాళ్ళకి పలాంది చేసాం కనుక ఆ సబ్జెక్ట్ మీద వచ్చేవాళ్ళే. వాళ్ళు ఎవరికి ఏమి చేయలేకపోయారు కాబట్టి ఎవరొకరు దూషించాలి. సో ఇప్పుడు అపోజిషన్ వాళ్ళు మేము ఇది చేస్తాం, మమ్మల్ని గెలిపించండి అని ఏమైనా చెప్తున్నారా, లేదంటే జగన్ గారిని అంటే ఆయన ప్రభుత్వం గురించి మాట్లాడారు? ఎంతవరకు ఆయన విమర్శించడానికి చెప్తారు తప్ప, కానీ అది చేస్తాం ఇది చేస్తామని చెప్పరు. ఒకవేళ చెప్పినా ఏమీ చేయలేరు. చంద్రబాబు నాయుడు గతంలో డ్వాక్రా వాళ్ళకి రుణమాఫీ చేస్తానన్నాడు. ఏం చేశాడు? పోసుకోకుండా 10,000 ఇచ్చాడు. అవి ఎలా ఇచ్చాడు? వాళ్ళకి నచ్చిన వాళ్ళకి నచ్చినట్టుగా ఇచ్చారు, నచ్చిన గ్రూపులకు నచ్చినట్టుగా ఇచ్చారు. అందరికీ వేసారంటే చనిపోయిన వాళ్ళకి కూడా ఏటు అట్లా చనిపోయిన వాళ్ళకి పడినయి. పడిన డబ్బుల్లో కొంతవరకు అసలు కరెక్ట్గా రాలేదు. అది అదనే సబ్జెక్ట్ నడవలేదు. అది ఫెయిల్ అయింది కాబట్టి ఆయన వాడిపోయాడు. మహిళల్లో అనేది చైతన్యం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు గెలుస్తారు. ఇప్పుడు ఎలా ఉంది మరి మహిళల్లో? ఇప్పుడు మహిళల్లో మేము 2 లక్షలు మనిషికి తీసుకున్నాం, 20 లక్షలు లోన్ తీసుకున్నాం, సక్రమంగా కట్టుకున్నాం. 2 లక్షలు అంటే మా పరిస్థితులను బట్టి మేము ఎక్కడికైనా వెళ్ళి ఎవరినన్నా అడిగినా డాక్యుమెంట్స్ పెట్టాలి, లేకపోతే ఆధారాలు అడుగుతారు. కానీ అదేది లేకుండా బ్యాంకు మమ్మల్ని పిలిచి మా పొదుపు డబ్బుల ద్వారా, జగన్ గారి సహకారం ద్వారా మేము 2.5 లక్షలు తీసుకున్నాం. అలాగే ప్రతి పొదుపు సంఘంలో మహిళలు కూడా సంతోషంగా ఉన్నారు. అందరికీ పావుల వడ్డీలు పడుతున్నాయి, రుణమాఫీలు వచ్చినాయి, ఎవరో అసంతృప్తితో లేరు. సో నెక్స్ట్ మళ్ళీ జగన్ గారే, మళ్ళీ జగన్ గారే 100% గెలుతారు, దాంట్లో మీకు నో డౌట్. అంటే పొత్తులు అని ఇప్పుడు పెట్టుకుంటున్నారు కదా చంద్రబాబు గారు కావచ్చు. కామన్ అయ్యి పొత్తులు పెట్టుకోకపోతే వాళ్ళు మాట్లాడలేరు కదా. పోతులు పెట్టుకుపోతే వాళ్ళు ఎలా మాట్లాడతారు? మరి వీళ్ళిద్దరు పోతులు పెట్టుకొని జగన్ గారిని ఓడించి, గతంలోనేమో పవన్ కళ్యాణ్ గారు టీడీపీకి నాకు ఏ సంబంధం లేదు ఒంటరిగా గెలుతానన్నాడు. జనాలు ఆలోచించే మైండ్ కలిగిన వాళ్ళు అయితే అది సబ్జెక్ట్ గుర్తు చేసుకోవాలి. అప్పుడేమో మేము వేరే అన్నాడు, ఇప్పుడే మేమిద్దరం అన్నదమ్ములు అంటున్నాడు. ఇవన్నీ ఏంటి అసలు? ఇది చూసేవాళ్ళకి ఒకవేళ ఏదో అంటారు చూడు, చెప్పేవాడు చెబుతాడని విన్నాడు వివరంగా అలవాడు అవ్వాలని ఆడు చెబుతానంగా చెబుతున్నాడు. మేము వివరంగా వినాలి కదా, మాకు గుర్తుందిగా, ఆడు మర్చిపోవచ్చు, మేము మర్చిపోం కదా. మేము గుర్తుంది, నేను ప్రతిదీ చెప్తా. చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆజ్ఞలు చెప్తాను. ఆయన గెలిచినప్పుడు 600 హామీలు ఇస్తానన్నాడు, రుణమాఫీ చేస్తానన్నాడు, బంగారం తీసుకోవద్దు మాఫీ చేస్తా అని చెప్పేసి అన్నాడు. ఎవరు? చంద్రబాబు గారు. ఏం చేశాడు? నన్ను ఏమీ చేయలే. అసలు మహిళలకంటూ ఏమి చేయలేకే కదా. అసలు ఈ పిచ్చోళ్ళు మహిళలు ఏదో లాగా పోసుకోకుండా వదిలేస్తే ఏమైనా సరే నన్ను నమ్ముతారేమని ఏదో చేయాలని ప్రయత్నం చేశాడు. కానీ అదంతా చంద్రబాబు నాయుడు మాటలు నమ్మే స్థితిలో మహిళలు లేకే ఆయన ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచారు. జనాలకు తెలుసు కదా, జనాలు పిచ్చోళ్ళు కాదుగా. ఒకవేళ ఆయన ఏదో డప్పు కొట్టుకుంటే తిరిగినంత మాత్రాన అది కరెక్ట్ కాదు. సో ఇప్పుడు 175కి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు జగన్ గారికి? ఎన్ని? 150 సీట్లు వస్తాయి. జగన్ గారు అసలు ఎన్ని సీట్లు అనుకుని ఎక్స్పెక్ట్ చేశాడు, ఆయనకు అన్ని వస్తాయి. ఎందుకంటే ఆయన ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరికి ద్రోహం చేయలేదు, ఎవరు కూడా ఆయన విమర్శించే స్థితిలో లేరు. ప్రతిపక్షం అంటే చంద్రబాబు నాయుడు కామన్. ఆయనకి ఎలాగో పెద్ద వయసు అయిపోయింది, పిచ్చి ముదిరింది, మాట్లాడతాడు, దాన్ని ఎవరు పట్టించుకుంటారు? దాన్ని పట్టించుకునే వాళ్ళు లేరు. అంటే ఇప్పుడు జగన్ గారి కంటే చంద్రబాబు గారు మంచి పథకాలు ఇస్తాడు, ఆయనే అంటున్నారు ఆయనే బాగా చేస్తాడు, విజన్ ఉన్న నాయకుడు, సంపద సృష్టిస్తాడు ఆయన వస్తే, ఈయనైతే పథకాలు ఇస్తున్నాడు ఉచితంగా అని చెప్పేసి ఎవరు అంటున్నారు? అపోజిషన్ వాళ్ళే చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు అంటున్నాడా ఈయన ఇచ్చేయన్నీ అప్పులు పాలు చేస్తున్నాడు అని అంటున్నాడు? ఆయన సొంత డబ్బులు ఇస్తాడా? ఆయన ఇస్తున్నాడుగా హామీలు, ఇప్పుడు అంతకన్నా ఎక్కువ ఇస్తున్నాడుగా. ఎక్కడ డబ్బులు తెచ్చిస్తాడు అది ఆలోచించాలి జనం. ఫస్ట్ ఎక్కడ ఆలోచించాలంటే అది ఆలోచించాలి. నీకంటే నువ్వు ఇచ్చినప్పుడే, తక్కువ ఇచ్చినప్పుడే నీకు అప్పులు పాలైపోయింది అంటే నువ్వు రెట్టింపు ఇచ్చినప్పుడు నీ సొమ్ము తెచ్చిస్తావా? నీకేమన్నా 100 కోట్లు ఉన్నాయా? ఏంటది ఆ మర్మం? జనాలకు తెలుసు, ఆలోచిస్తారు. ఒకవేళ ఆయన ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నాడు, కానీ వినరు, నమ్మరు. నిజాలు ఉండాలి. మాట్లాడారు మాకు అనుకూలం అని కాదు, జనాలందరికీ అనుకూలం. అందరి మాట ఇది, నా మాట కాదు. రేపు గెలిచిన తర్వాత అయినా సరే అప్పుడు ఆంటీ అని మీరే మాట్లాడచ్చు. దానికి 100%గా నేను చెప్పను. అబ్బాయి సోదరు గారు కూడా కంపల్సరిగా గెలుస్తారు. ఆయన ఒక్కరిని ఒక్క మాట అనే వ్యక్తి కాదు,
గత ఎమ్మెల్యేలాగా వాళ్ళని తిట్టడం వీళ్ళని తిట్టడం దూషించడం అయిలేవు. ఆయన పనంత వరకు ఆయన చూసుకుంటాడు. ఎవరన్నా ఇల్లు అడిగినా సమన్యాయంగా చెప్తారు. ఆయన చదువుకున్న వ్యక్తి, మంచి వ్యక్తి, అది పద్ధతి కలిగిన మనిషి. అలాంటి వాళ్ళని చూసుకుంటారు కానీ జనం ఏదో ఉత్తి కంపల్సరిగా వస్తారు మళ్ళీ.